యాక్చువల్ లైవ్ షో నవ్యాంధ్ర రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. విభజన తర్వాత నవ్యాంధ్రగా పిలుచుకుంటోన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి రెండేళ్ల ముందు ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రెండేళ్లలో ఆయన ప్రతిసారి చెప్తూ ఉంటారు, అననుకూల పరిస్థితుల్లో సంక్షోభాలను ఎదుర్కొంటూ అవకాశాలు వెతుక్కుంటూ ముందుకెళ్తూ పరిపాలిస్తున్నాము, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని. మరోవైపు ప్రతిపక్షాలు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు, ప్రభుత్వం మాటలు తప్ప చేతలు చేసింది లేదని మరోవైపు ముందుకేసి విధ్వంస పాలనను కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఏం జరిగింది రెండేళ్లలో, ఎంతవరకు అడుగులేసింది కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం ఎంతవరకు వచ్చింది, ప్రత్యేక హోదా మీద కేంద్రం మాట తప్పిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, అంశాల మీద ఇవాళ ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. మనతో లైవ్ షోలో ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎస్ నగేష్ కుమార్ గారు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు. మరి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్యనేత. మల్లాది విష్ణు గారు, ఏపీసీసీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే. సురేష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్యనేత, పార్టీ సీనియర్ నేత. అలాగే వి అనిత గారు మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, పాయకరావుపేట ఎమ్మెల్యే, పార్టీ ముఖ్యనేత, వైజాగ్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా నగేష్ గారు మీతో ప్రారంభిద్దాం. ఒకసారి బ్రీఫ్ గా చూసుకుంటే రెండేళ్ల పాలనలో నవ్యాంధ్ర అంటే ముఖ్యమంత్రి చెప్తూ విభజన అశాస్త్రీయంగా జరిగింది, రాజధాని లేకుండా దాదాపుగా రోడ్డు మీద వేసిన పరిస్థితి, మొదటి నుంచి జీరో నుంచి మొదలు పెట్టిన మనం అభివృద్ధిపై అడుగులు వేస్తున్నాం, రెండేళ్లలో పరిపాలన దిశగా చెప్తూ ఉన్నారు. సరే, ప్రతిపక్షాలు మరి విమర్శ చేస్తూ ఉన్నా ఏం జరగలేదు, సో మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు తెలంగాణకి మనం విశ్లేషించినప్పుడు మూడు వాళ్ళు ఒక మూడు అంశాల మీద విశ్లేషించాము, నిధులు, నీళ్లు, నిధులు, నియామకం. దాంట్లో వచ్చే ముందు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయినప్పుడు చేతులు కాళ్ళు కట్టి స్టార్ట్ అయింది. అందువలన ఏంటంటే అసలు క్యాపిటల్కి అనుకున్న రీతిలో ఫండ్స్ రాలేదు. రెండోది హుదూర్ సైక్లోన్ వచ్చింది. దాని తర్వాత మూడోది ఏంటంటే ఒక విమర్శ వచ్చింది, రాయలసీమకి సరైన చేయట్లేదు, సహాయం చేయట్లేదు. ఈ మూడు, ఈ నాలుగోది ఏమిటంటే అసలు ఈ రాజకీయ పరంగా టీడీపీ ఎట్లా ముందుకు పోతున్నారు. ఈ ఆరేడు అంశాల్లో చూస్తే ఒకటి ఏంటంటే నిధుల విషయంలోని అసలు కంప్లీట్గా ఫెయిల్ అయినట్టుకుంది. ఎట్లా అంటే కేంద్రం నుంచి అసలు ఎలాంటి ఆశించిన ఫలితాలు రాలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చిన దాంట్లో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, స్పెషల్ అసిస్టెన్స్ కావాలన్నారు. అక్కడే మొత్తం అంతా నీరు కారిపోయింది. ఇప్పుడు సెంటర్ కూడా ఎలాంటి పరిస్థితి ఇచ్చేస్తున్నదంటే మీకు అసలు రెవెన్యూ మీరు 15-16,000 crores ఎంత అయితే డెఫిసిట్ ఉందన్నారు అంత లేదు. ఇప్పుడు మీకు 6,000 crores ఉన్న దాని ప్రకారం మనం సాయం చేస్తామండి. సో నిధుల విషయంలో అయితే మనం సక్సీడ్ కాలేదు. అయితే కొంత మటుకు పెరుగుతున్నాయి కొన్ని రెవెన్యూస్, కొన్ని దీనిగా పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఇది నీళ్లకు వచ్చేసరికి అంటే తెలంగాణ యాంగిల్లో కూడా మనం చూడాలంటే అల్టిమేట్లీ దేశంకంతా ఈ మూడు నాలుగు విషయాలు ఎంత విమర్శ వచ్చినా కూడా పట్టిసీమ ప్రాజెక్ట్ ఏంటంటే అది నా దృష్టిలో అది అవసరమే. ఎందుకంటే ఈ ప్రాజెక్టులన్నీ చూస్తుంటే ఒక్కొక్క ప్రాజెక్టు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొన్ని అయితే ఇప్పటికి ఇంకా పూర్తి కావట్లేదు. సో ఒక అది ఒక మంచిది. ఇప్పుడు తెలంగాణతో ఎట్లా ప్లేఅవుట్ అవుతుందో ఏది, ఈ కృష్ణా జలాలు, గోదావరి జలాలు, దాని గురించి రెండు రాష్ట్రాల్లో ఇప్పటికైనా వాళ్ళు ఏంటంటే పక్క రాష్ట్రాలతో మనం దోస్తి ఇక్కడ నుంచేమో మనము యుద్ధం చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. మన ఆల్మట్టిలో చాలా మనం సఫరయం, ఇంత పోరాటం చేసి మనకి మా ఆల్మట్టిలో ఏం రాలేదు. 519 meters నుంచి 524 meters వాళ్ళు పెంచుకున్నా. మూడోది ఏంటంటే ఇది ఏది రాయలసీమ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఎంత చెప్పినా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కడపలో ఈ మహాసంకల్పం దినోత్సవం పెట్టుకుంటున్నారు. బట్ రాయలసీమకి ఏంటంటే ఏం వచ్చింది అనేది అది చాలా ముఖ్యమైన. ఇది రేపు ఏంటంటే మనకి ఒక వేరే ఒక పరిస్థితి రాకూడదు. రాయలసీమకు అన్యాయం జరిగిందనే ఒక విషయం జరగకుండా అంత పరిస్థితి రాదనుకుంటున్నాను. బట్ దానికి ఏంటంటే ఆ ఇది తొలగించడం చాలా చాలా ముఖ్యం. అభివృద్ధి చేస్తాను అన్న నమ్మకంతో విజయనగర నాయకుడిగా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెబుతూ ఉన్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా దాదాపుగా ఏమీ చేయలేదు అనే మాట మీద ఉంటారంటే రెండేళ్ల విధ్వంస పాలన అన్న రీతిలో కూడా తర్వాత అసమర్థ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో కూడా మీరు వ్యాఖ్యానించారు. సరే, ప్రభుత్వం తను చేసిన పనులు కొన్ని చెప్పుకుంటోంది ఈ రెండేళ్ల పాలన మీద ఓవరాల్ గా. ఒకటేంటంటే రెండేళ్ల పాలన నిజంగానే మీకు గనక అంత గొప్పగా ఉంది అని అనుకుంటే దాదాపు ఇతర పార్టీలు ఏం లేవు అనుకోండి. మా పార్టీ నుంచే మొత్తం కూడా ఎమ్మెల్యేలు కండవాలు కప్పారు కదా.
ఒక్క ఉప ఎన్నికకు కూడా మీరు సిద్ధం కావడం లేదంటేనే మీ డొలతనం ఏంటనే తెలుస్తుంది ఎందుకంటే మీకంత రెండేళ్ళ మీ అద్భుతమైనటువంటి పాలన చేసాము నిజంగా అనుభవజ్ఞుడిగా చంద్రబాబు గారు తను తాను నిరూపించుకున్నారు అనేటటువంటి పరిస్థితి వస్తే ఆయన ఢిల్లీలో స్వయంగా నాకు కర్మ ఎందుకు అని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనే అంటే ఆయన ఫెయిల్ అయ్యారు అనేటటువంటిది ఆయన మాటల్లోనే ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం అవుతుంది ఆయన అసహనం ఆయన డిప్రెషన్ అనేటటువంటిది ప్రతిసారి కూడా ఆయన మాటల్లోనే వ్యక్తం అవుతుంది ఒకటేంటంటే ఏదైనా సరే రెండేళ్ల పాలన సక్సెస్ అనేటటువంటి అంటే రెండేళ్ళు కాదు ఐదేళ్ల పాలన కావచ్చు సక్సెస్ అనే దాన్ని ఎట్లా చూస్తాము ఇచ్చినటువంటి హామీలని ఎంత అమలు చేశాము దాన్ని ప్రజల్లో హామీలు ఇచ్చిన దాన్ని బట్టే కదా ఓట్లు వేసేది సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి దాన్ని మనం ఎన్ని హామీలు ఇచ్చాం కూడా చెప్పట్లేదు అనుకుంటా అభివృద్ధి దిశలో ముందుకెళ్తూ ఉన్నాము అని అనుకూల పరిస్థితుల్ని సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ విజయము అనుకుంటున్నారు ఒకటి అందుకనే ఎమ్మెల్యేలందరూ వస్తున్నారు అనేది ఒకటి వాళ్ళు విజయంగా చెప్పుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీరన్నట్టు పోనీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు అనేటటువంటిది అభివృద్ధి పదంలో ఏం ముందుకెళ్లారు నిజానికి చెప్పాలంటే ఒక పాలనలో రొటీన్ గా జరిగేటటువంటి రేషన్ కార్డులు పెన్షన్లు ఇవే మా ఘన విజయము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భమే లేదు మొదటి సంతకం రెండో సంతకం మూడో సంతకం ఏ సంతకానికి దిక్కులేనప్పుడు రుణమాఫీ మీరు అధికారంలో చేపట్టేటప్పటికి 87,000 కోట్లు ఇవాళ వడ్డీనే 27,000 కోట్లు అయితే మీరు ఇచ్చింది 7,000 కోట్ల రూపాయలు విషయం ఏంటంటే హామీలు అమలు చేయకపోతే ఐదేళ్ల టైం ఉంది కదా అనేది ఒకటి లేకపోతే అమలు చేయాలనేటటువంటి రూల్ ఏమీ లేదంటే చెప్పలేము కానీ ఇవాళ దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే వడ్డీలు తడిసి మోపడైపోయి కనీసం ఇవాళ రైతులు మీరు గనక అప్పు కట్టద్దు అని అనుంటే ఆ రోజు అనకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు కష్టమో నష్టమో ఎక్కడ వచ్చాటో తల తాకట్టు పెట్టో రైతు అప్పు తీర్చుకునేటటువంటి వాడు అప్పు మీరేదో చెల్లిస్తారనేటటువంటి ఆశతోటి వడ్డీ కట్టకుండా అప్పు కట్టకుండా ఇవాళ తిరిగి కట్టడానికి శక్తి లేకుండా పోయింది రైతు దగ్గర దానివల్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున ఎట్లా బంగారం పోయింది అప్పు అనేటటువంటిది మళ్ళీ తిరిగి బ్యాంకులు అప్పు పుట్టినటువంటి పరిస్థితి ఒక విషవలయంలోకి మీరు నెట్టారు పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు మీ హామీ వల్ల వందలాది రైతులు మీ హామీ వల్ల వేలాది డాక్రా గ్రూపులు మూలపడిన తర్వాత మిమ్మల్ని ఏం చూసి మేము ఘనత వహించారనేటటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనిత గారు అవతరణ వేడుకలు లేవు నవనిర్మాణ దీక్ష వారం రోజుల పాటు దీక్షలు ఇవాళ మహాసంకల్ప సభ కడపలో పెట్టారు కడపలో ఎందుకు పెట్టారనే కారణం కూడా మాట్లాడుకుందాం అయితే రెండేళ్లలో సాధించింది ఏముంది అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే రెండేళ్ల విధ్వంస పాలన ఇప్పుడు మీరు వింటుండగానే కొన్ని కామెంట్స్ కూడా కొన్ని చేశారు పద్మ గారు దీని మీద మీ సార్ ఒకటి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన అసమర్థ నాయకుడు అన్న పదానికి నేను మాట్లాడుతున్నాను సార్ నేను ఈ రోజు రెండేళ్ల పరిపాలన అభివృద్ధి సాధించారు అనుకుంటే వాళ్ళకి కళ్ళకి కట్టిన సాధింపు చాలా ఎక్కువగా ఉంది సాధించిన ప్రగతి చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ రోజు 24x7 కరెంట్ మనం తీసుకుంటున్నాం ఈ రోజు అందరూ అనుభవిస్తున్నాం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుభవిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుభవిస్తున్నారు పోలవరం ముంపు మండలాలను 7 మండలాలని ప్రమాణ స్వీకారం చేయక ముందే తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మీరు రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు దాని గురించే చెప్తున్నానండి ఈ రైతుల రుణమాఫీ విషయంలో 2,24,800 కోట్లు ఈరోజు అంగీకరించాం మేము ఇవ్వడానికి ఆల్రెడీ మొదటి విడతగా ఇచ్చాము మేము చెప్పేది ఏంటంటే 1,50,000 రూపాయల వరకు మేము రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇది ఓన్లీ సన్నకారు రైతులకి చిన్నకారు రైతులకి మాత్రమే వర్తిస్తుందండి ఎందుకంటే భూస్వాములకి 100 ఎకరాలు ఉన్నాయి 200 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలి వడ్డీలు ఇవ్వాలి అనుకుంటే కనుక ఒకసారి మీరు ఆలోచించాలి ఆ రోజు కూడా క్లియర్ గా చెప్పారు రైతుల రుణమాఫీ విషయంలో 1,50,000 వరకు మేము ఇవ్వగలం మేము ఇస్తామని చెప్పారు అది చెప్పిందే చేస్తున్నాం చేసేదే చెప్తాం సుమారుగా ఈ రోజు చాలా మంది రైతులు ఆనందంగా బయటకు వచ్చి తిరిగి పంటలు పండించుకున్న పొజిషన్ వచ్చిందండి ఈ రోజు కరువు వచ్చిందా రాష్ట్ర పంటలలో పండియండి ఇదే రైతులు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటే పంటలు ఎలా పండుతాయి డ్వాక్రా రుణమాఫీల గురించి మాట్లాడుతున్నా డ్వాక్రా రుణమాఫీల విషయంలో ఫస్ట్ విడతగా మొత్తం 10,000 రూపాయలు ఇస్తాను ఒక్కొక్క మనిషికి రుణం తీసుకున్న వాళ్ళకి తీసుకోలేని వాళ్ళకి కూడా అందరికీ ఇస్తానని చెప్పి ఈరోజు ప్రకటించారు అట్ ద సేమ్ టైం ఫస్ట్ విడతగా 3,000 రూపాయలు ఫస్ట్ విడత పెట్టారు అట్ ద సేమ్ టైం వడ్డీ కూడా ఇచ్చారు ఇందులో వడ్డీల గురించి మాట్లాడుతున్నారండి చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నారు ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా ఏంటంటే 2013లో ఏ రోజు నుంచి అయితే మేనిఫెస్టో ప్రకారం మేము అనౌన్స్ చేసామో ఆ రోజు నుంచి మొన్న వడ్డీ లేసినంత వరకు ప్రతి ఒక్క మనిషికి ఎంత వడ్డీ అయితే క్యాలిక్యులేట్ చేసి
వడ్డీ తో సహా మేము బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఎంత చేశారండి ఇప్పటిదాకా ఎంత చేశారండి గాని 2000 ఎంత వేశారు రుణమాఫీ ఫస్ట్ విడత రైతులకు ఎంత చేశారు అమ్మ విన్న 4000 కోట్లు లేసం ఎంతండి 4000 రైతులకు మంచి మాట్లాడాలి డ్వాక్రా రుణమాఫీలో 4000 కోట్లు లేసం రైతు రుణమాఫీ ఎంత చేశారండి రుణమాఫీ ఫస్ట్ ఫేజ్ ప్రకారం 50000 లోపున ప్రతి ఒక్క రైతుకి కూడా టోటల్ ఎంత ఇచ్చారు చెప్పండి టోటల్ ఎంత ఇచ్చారు ఇప్పుడు రుణమాఫీ ఎంత జమ చేశారు మీరు కోట్ల పైన ఇచ్చామమ్మ 7000 కోట్ల పైన ఇచ్చాము 7000 వడ్డీ ఎంత ఉందండి వడ్డీ ఎంత ఉంది రైతులకు సంబంధించినటువంటి వడ్డీ మీదనే 27000 కోట్లు ఉంటాయి మీరు ఇచ్చింది 7000 కోట్లు మీరు మాకరా రుణమాఫీకి సంబంధించినటువంటిది ఇచ్చిందేమో 3000 కోట్లు 3000 కోట్లు అది కూడా వడ్డీకి కూడా కాదు ఒక నిమిషం మీరు వినాలి వాళ్ళ రివాల్వింగ్ ఫండ్ కింద ఇచ్చినట్టు జమ చేసినటువంటి మీరు మధ్యలో మీరు పూర్తి బలం ఉంది మేము బలం లేకుండా ఎవరెవరు ఎమ్మెల్యేలు వస్తున్నారంటే మాది తప్పు దయచేసి సెన్స్ నుంచి బయటకు వచ్చేయండి మేము చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి వాళ్ళకి కూడా నవ్యాంధ్రప్రదేశ్ లో భాగస్వాములు అవ్వటానికి ఈ రోజు మా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా మీ నాయకుడి మీద నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న బిహేవియర్ కి వాళ్ళు తట్టుకోలేక అమ్మ అది మీ గురించి మాట్లాడేది నేను తెలంగాణ విషయం మీ నాయకుడే కదా అధ్యక్షుడు మీ నాయకుడే కదా వేరే ఎవరో కాదు కదా చేసిన మీరు నాయకుడి మీద నమ్మకం లేదు అంటున్నారు కనుక మాట్లాడుతున్నారు నాయకుడికి తెలుసు నాయకుడి మీద నమ్మకం లేకపోతే మీ తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా చేస్తున్నాడు ఎందుకు వెళ్తారు రాజ్యసభగా చేస్తున్నాడు ఎందుకు వెళ్తారు నేనేమనాలమ్మా నమ్మకం లేదనే సభకి అదే కదా చంద్రబాబు గారు మీరు నమ్మకం లేదని చెప్తున్నారు మీరు మేము ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో మేము ఉప ఎన్నికలకు సిద్ధమయ్యాము ముందు మీ దగ్గర నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మా వైపు ఎందుకు చూస్తున్నారు అనేది రెక్టిఫై చేసుకోండి కనీసం ఉన్న ఎమ్మెల్యేలను మిగులుతారు 600 కోట్లు పట్టుకుంటే మీరు కూడా మిగలరు మేము 600 కోట్లు పట్టుకుంటే మీరు కూడా మిగలరండి చెప్తున్నాను దిగజారాలంటే దిగజారొచ్చు దిగజారాలంటే ఎక్కడికైనా దిగజారొచ్చు కానీ మేము ఒక నీతి రాజకీయం చేయాలనుకుంటున్నాం గారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎట్లా చూస్తుంది 2 ఏళ్ల పాలన సార్ ఇప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టో ఒకటి ప్రతి పార్టీ కూడా ఎన్నికలు వెళ్లే ముందు ఒక మేనిఫెస్టో ఇస్తాం అంటే మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు మా ప్రోగ్రామ్స్ అన్ని ఇవన్నీ కూడా అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అడిగితే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా విశేషమైనటువంటి అనుభవం ఉంది మేము చేయగలుగుతాం అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కూడా ఉత్తరం రాశారు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే 3 స్థాయిలు అనమాట ఒకటి ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక దేశాలు పోయి అక్కడి నుంచి రాబట్టాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేశారు 1 2 కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రానికి సాయం రావడం 3 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని సమర్థవంతంగా ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ఎక్కడైనా చేశారని చెప్పని మనం 3 విషయాలను పరిశీలిస్తే మనకి ఎక్కువగా వైఫల్యాలు కనబడుతున్నాయి ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి ప్రాజెక్టులు కానీ లేకపోతే కంపెనీలు కానీ వచ్చినటువంటి దాఖలాలు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో సోదరి మాట్లాడుతూ
బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తీసుకొచ్చారు. అట్లాగంటే వివరాల్లోకి పోవాలంటే అదే డ్రాకా మహిళలు కానీ జాబ్ వస్తే బాబు వస్తుందని కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చినట్టు కాకుండా దాన్ని మార్పులు చేసి ఏదేదో చేస్తూ ఉన్నారు. అట్లాగే కేంద్రం నుంచి ప్రధానంగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక విభజన చట్టాన్ని ఒకటి తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అమలు చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకొచ్చింది. ఆ విభజన చట్టాన్ని మేము ఇద్దరం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పినటువంటి ఇద్దరు కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూడా చాలా రోడ్ల మీద ఎక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి లోటు కానీ రకరకాలైన అంశాలు కానీ ఏ ఒక్కటి కూడా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు పూర్తయినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో 1500 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి నవ నిర్మాణ దీక్షని లేకపోతే 2 సంవత్సరాలు పూర్తయినాయని ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఈ విధంగా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు అప్పు తీసుకొచ్చింది బాండ్స్ అమ్ముకుంది ఏదో ఒక 4 డేస్ బ్యాక్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చినాయి. అలాంటి సందర్భంలో 3 గంటలకు 3 కోట్లు ఖర్చు పెట్టి ఏ విధంగా చెప్తారు మీరు? మీరు ఎన్నికల మేనిఫెస్టో నుంచి పక్కకు తప్పుకున్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు, దేశ విదేశాల నుంచి కంపెనీలు తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి మేమేమంటామంటే ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి ప్రయత్నం మీరు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మేము ఒక విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాల మూలంగానే కేంద్రం నుంచి కాస్త కోస్త వచ్చినా ఇంకా రావాలని చెప్పి మీరు డిమాండ్ చేసినా కూడా పెట్టని అంశాల మూలంగా కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. పెట్టని అంశాలు ఏమిటో పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. సురేష్ రెడ్డి కేంద్రం నుంచి మరింత సహజంగా ప్రతిపక్షాల యొక్క ఆలోచన వాళ్ళు విమర్శనాత్మకంగా చూడడం అనేటువంటిది అది సహజమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ మాట్లాడడంలో కొంత అర్థం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నట్టేటు ముంచి వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఇక దాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలి. 50 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రానికైనా ఏనాడైనా సరే 12 కేంద్రీయ విద్యా సంస్థలని మంజూరు చేసి 9 విద్యా సంస్థలు ఇప్పుడే దానికి కావలసినటువంటి విద్యార్థులను కూడా చేర్చుకొని నిధులు 7000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి ఘనత చరిత్రలో ఏనాడన్నా ఉందా? ఎక్కడైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కేవలం గోబెల్స్ ప్రచారం ద్వారా కేంద్రం ఇవ్వడం లేదనేటువంటిది కరెక్ట్ కాదు. అదే రకంగా వాళ్ళ పైలట్ ప్రాజెక్టు కింద ఇక్కడ ఎన్నికల హామీలు ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ 24/7 కరెంట్ ఇవ్వడానికి కోసం కేంద్రం ముందుకొచ్చింది. కేంద్రం ముందుకు రావడం కాదు, ఇవాళ ఇంధన పొదుపు సంస్థలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మూడు రాష్ట్రాల్లో 24/7 అని చెప్పి అనిత గారు చెప్పారు, ఈయన చెప్పారు, నేను చెప్తున్నాను. కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1 మెగావాట్ కూడా రాలేదు సార్. 1 మెగావాట్ అని ఇది ఒక పెద్ద నినాదం అయిపోయింది. 24/7 అని ఇందాక అనిత గారు మాట్లాడారు. కాంగ్రెస్ మాట్లాడే హక్కు ఎక్కడదండి? అసలు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కృష్ణపట్నం మూలంగానే 13 జిల్లాలకి ఈ రోజు పవర్ కట్ లేకుండా నడుస్తా ఉంది. 23 జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి కరెంట్ 13 జిల్లాలకు ఇవ్వడం బట్టి ఈ రోజు 24/7 తప్ప కేంద్రం సురేష్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం అని మాట్లాడుతున్నారు. అసలు నిధులు రావడం లేదు, సహాయం రావడం లేదని తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటాం కాదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు మేము 23/7 కరెంట్ కోసం ఈ రోజు అనేది బోగస్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఆ విషయంలో బ్రేక్ తర్వాత అసలు మీరు నిధులు ఇస్తున్నారా?
ప్రభుత్వం రెండేళ్ల పాలన నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప సభ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నగేష్ గారు, రెండేళ్ల పాలన ఎలా జరిగిందనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న సహకారం కానివ్వండి, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో కానివ్వండి, మీకేమనిపిస్తోంది విజన్ అంటే రానున్న రెండు మూడేళ్లలో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ముఖ్యమంత్రి ఆ రెండు కీలక అంశాలుగా మాట్లాడుతున్న తరుణంలో ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ రాకపోతే కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ అయిపోయి, ఎస్ విశాఖపట్నంలో ఉంది, విశాఖపట్నంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మన ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏంటంటే కాగితం మీద మాత్రం బాగా చాలా బాగా జరిగింది. ఎందుకంటే కొన్ని మూడున్నర లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ ప్రామిస్ అయ్యి, ఇంతకుముందు మనకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో చాలా మంది సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ జరిగింది, ఎంత లక్షల కోట్లు ప్రామిస్ అయ్యాయి కానీ యాక్చువల్గా గ్రౌండ్లో అది ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం చాలా బాధ్యత ఏముందంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. ప్రభుత్వం యంత్రాంగం అంతా వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం దీంట్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే సెంటర్ ఏంటంటే మన సురేష్ రెడ్డి గారు చెప్పింది, కేంద్రీయ విద్యాలయాలు మనకి ఐఐటీలు ఐఎంలు కా అది దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వద్దనే సార్ మనం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, బట్ మనకి ఏంటంటే అంతకన్నా పెద్దవి కావాలి. మనకి కావాలంటే వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ఇంకా కావాలని కోరుకోవాలి. ఇప్పుడు మీరు సౌత్ సెంట్రల్ మన రైల్వే ఉంది, ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విశాఖపట్నం పోయింది, అది ఈస్ట్ కోస్ట్ రైల్వే చేసాం. ఇప్పుడేంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకవేళ మీరు విభజన చేస్తే అది అన్వయబుల్ వస్తుంది, అది విశాఖపట్నం దాన్ని తీసేస్తాను. మరి పొలిటికల్ డిసిషన్ తీసుకోండి. మరి ఇప్పుడు ఏంటంటే విజయవాడలో క్యాపిటల్ వస్తుంది, మళ్ళీ అదే దాంట్లో మళ్ళీ మీరు ఇది కొత్త జోన్ చేస్తారు. విశాఖపట్నం జోన్ అంటే మరి ఏదో చేయండి. మరి మీ అది మీ చేతిలో ఎందుకు ఇచ్చారు పగ్గాల కేంద్రంలో? మూడోది ఏంటంటే క్యాపిటల్. ఈ క్యాపిటల్ విషయంలో ఏంటంటే తెలుగుదేశం చాలా మంచి ఒక చాలా పెద్ద విజన్తో వచ్చింది. ఆ పెద్ద విజన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్లేట్ కావట్లేదు. దీంట్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ప్రత్యేకంగా ఏంటంటే ఉద్యోగులకి. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మన వాళ్ళు ఏంటంటే పని మొదలెట్టారు. ఈ టైంకి ఒక స్టేజ్కి వస్తుంది అనుకున్నాం. మీరు చూపించిన టీవీలో బొమ్మలు చూపిస్తుంటే అసలు ఏ బిల్డింగు ఒక అంతస్తు కాకుండా ఉంది. ప్రతి దాంట్లోనే ఏంటంటే సెంటరింగ్లు ఉన్నాయి, అసలు ఎక్కడ దానికి యాక్సెస్ లేదు. మన నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చాలా ఇబ్బంది అయింది, నీళ్ళలోంచి నడిచి దాని తర్వాత టెంపరీ మెట్లు కట్టి. అలాంటి టైంలోనే మీరు ఒక కరెక్ట్గా ఒక టైం టేబుల్, ఎంప్లాయీస్ ఏమడుగుతున్నారంటే ఒక టైం టేబుల్, ఇలా వెంటనే మేము 20 జూన్ 27 మీరు వెళ్ళిపోవాలి, దానికి ఇంకా వేరే మార్గం లేదు. చీఫ్ సెక్రటరీ ఒక టైం టేబుల్ ఇచ్చిన ఇవ్వడం ప్రభుత్వానికి నచ్చలేదు. బట్ అలా కాకుండా ఒక ఇది కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో రోల్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అసలు పట్టించుకున్నట్టుగా లేదు, దాంట్లో కనబట్టలేదు, రావాల్సిన ఫండ్స్ రావటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సాయం కావాలి. అంటే ముందు మీరు ఇచ్చిన డబ్బులకి పూర్తి చేసిన తర్వాత మేము మళ్ళీ నిధులుస్తాను. ప్రతిదానికి ఇది ఒకటి ఏదైపోయిందండి, మన భారతదేశంలో రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఏదైనా సమస్య వచ్చిందంటే దాంట్లో ఎంక్వైరీ అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు, డిపిఆర్. ఈ రెండు మానుకోవాలి. ఎక్కడ మనం సాయం చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకేంటే చైనాతో సాయం కావాలి, జపాన్తో సాయం కావాలి, సింగపూర్తో సాయం కావాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి సింగపూర్ జపాన్ వెళ్ళిపోతున్నారు కనుక ఇది బయలాటరల్ అగ్రిమెంట్ ఇచ్చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సౌరన్ కంట్రీ కాదు, అది మళ్ళీ కేంద్రం నుంచి డైరెక్ట్ కావాలి ఇది. సో కేంద్రం సాయం అక్కడ చాలా మటుకు కావాలి. కేంద్రం దృష్టి పెట్టుకోవాలి క్యాపిటల్. రెండేళ్ళు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రకృతి సహకరించకపోవడం కొంత అయితే సహాయక రాకపోవడం లేకపోతే అననుకూల పరిస్థితుల్లో వెళ్ళడం, మరోవైపు ప్రతిపక్షం కూడా అడ్డుపడుతోందని పదే పదే ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంటే రాజధాని నిర్మాణ విషయంలో భూములకు సంబంధించి రైతులు కొంతమంది ఇద్దామన్నా కూడా కొంతమంది చేత మీరు రచ్చగొట్టి కేసులు పెట్టించారని ఇట్లాంటివి. సరే అవే వదిలేస్తే ఈ రెండు మూడేళ్లలో మరి మీకు సహకారం అడుగుతోంది, ప్రభుత్వం సహకరించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే, ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చేట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళారండి? ఎప్పుడైనా వెళ్ళారా? అసెంబ్లీలో మీరు క్యాపిటల్ ప్రకటన చేసిన వెంటనే దీన్ని మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సహకరిస్తామని చెప్పినప్పుడు మీరు హర్షించారు ఆయన్ని? అదేవిధంగా రైతులకు సంబంధించి ఆయన ఎప్పుడు వెళ్ళి మీ భూములు లాక్కుంటున్నారా అనేటటువంటి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా అసలు ప్రతిపక్షం అడ్డుదగులుతుంది అనేటటువంటి ఇది వింత వాదన కదా. కేంద్రంలో మీరున్నారు అధికారంలో, రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉంది, మీ ఇద్దరు జోడీ చూసి చాలా చేస్తామని చెప్పి చెప్పుకునేటువంటి అండి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంత ఇమేజ్ పెంచుతారు? మీకు అడ్డుపడేంత శక్తి ఉంది ఆయనకి? ఆపోజిషన్ లో ఉండి అభివృద్ధికి అడ్డుపడేటటువంటి అంత పెద్ద ఎందుకు చేస్తారు? అంత పెద్ద ఎందుకు చేస్తారు? మీరు చేయగలుగుని ఉంటే చెయ్యండి. మీరైనా ఒక మట్టి తట్ట ఎత్తుతుంటే అడ్డుపడేటటువంటి పరిస్థితి కాదు. మీరు మట్టి తట్ట ఎత్తుతున్నది దేనికి ఎత్తుతున్నారు?
ఇవాల మీరు నవ నిర్మాణ దీక్ష అంటున్నారు ఇవాల మొత్తం కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు చేసినటువంటిది 20000 కోట్ల రూపాయల స్కామ్ అనేటటువంటి దాని మీద మేము అసెంబ్లీలో మాట్లాడితే దాని మీద ఒక మీరు అంటున్నారు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము ప్రతిసారి వ్యవహరించాం ప్రతిసారి గుర్తు చేస్తాం ఇవాల కాదని 2013 నుంచి ఒకటే 2013 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్లకు అప్పటి నుంచి కూడా చంద్రబాబును రక్షించలేడు అన్నటువంటి కేసీఆర్ ఎందుకు హర్షిస్తున్నాడు అలాగే 10 ఏళ్ల హైదరాబాద్ లో ఉంటానన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విజయవాడ పారిపోయారు ఇంకా ముందు రావాలంటే మీరు ఎందుకు తీసుకురావట్లేదండి కేంద్రం దగ్గర నుంచి రాజధానికి సంబంధించి ఇంకా ఇవ్వలేము మేము అనేటటువంటి కేంద్రం ఎందుకు చెప్పింది అంటే ఎంత ఇచ్చింది ఎంత ఇస్తే మీరు ఎంత దాశారు ఎంత డైవర్ట్ చేశారు ఎందుకు ఇవ్వాలంటుంది కేంద్రం రాజధానికి సంబంధించినటువంటిది ఎందుకు కేంద్రం ఇవ్వాలంటుంది మీరు అక్కడ ఉన్నటువంటి స్కీములకు సంబంధించినటువంటిది మీరు మళ్ళించారు కేంద్రం రాజధానికి ఏదైనా ఇవ్వాల్సినటువంటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నేను అడుగుతున్నది అవునండి ఇవ్వలేదని రాజధానికి రాజధానిలో ఉన్నాను చెప్పనండి రాజధానిలో ఇవాళ సెక్రటరేట్ గానీ రాజభవన్ నిర్మాణానికి గానీ ఏపీ విభజన చట్టంలో ఏది ఉంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అసెంబ్లీకి అది నిజమా కాదా మేము ఇవ్వాల్సింది ఇచ్చేసాం ఇంక ఇచ్చేది లేదు ఆ మాట చెప్పలేదు లేదు ఇది తప్పుదారి పట్టి చూద్దామా తప్పుదారి పట్టి చేసుకుంటే అందరూ సహకరించుకుని ముందుకెళ్తే అభివృద్ధి దిశగా ఇటువంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చిన యాంగిల్ కూడా సహకరించడం ఎలా సహకరిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉండడానికి వీల్లేదన్న తర్వాత పాలిటిక్స్ లో ఉండడానికి వీల్లేదన్న తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదన్న తర్వాత సహకారం ఎట్లా ఒక హిట్లర్ గా ఇక్కడ పరిపాలన చేసుకుంటున్నారు మీకు అర్హత ఎక్కడ ఉంది మేము అదే చెప్తున్నామండి ఒకసారి ఆవిడ చెప్పండి ఎస్ ఎస్ ఒకటేంటంటే నేను క్లియర్గా అడుగుతున్నానండి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పడానికి పట్టిసీమ ప్రాజెక్టు అమరావతి అలా చెప్పుకుంటా పోతే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధానంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతిపక్ష నాయకుడు అర్హత కోల్పోయి మాట్లాడుతున్నారు ఈరోజు ఇందాక ఆవిడ మాటల్లోనే అన్నది ఎందుకు పెద్దవాళ్ళని చేస్తున్నారు అంత అర్హత లేదు అని అంటే వాళ్ళ నాయకుడు తాలూకు అర్హత ఏంటో ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది నేను చెప్తున్నానండి అవునండి మీకులాగే మాట్లాడుతున్నాం మేము కూడా సార్ ఇంకొక విషయం ఏంటంటే పట్టిసీమ ప్రాజెక్టు మీద సాగునీటి ప్రాజెక్టు మీద ఒక మాట మాట్లాడారు అవినీతి జరిగింది అని మాట్లాడుతున్న తర్వాత బాబు మీరైతే మాట్లాడతారు మీ ట్రైనింగ్ అలాంటిది మీరు ఎవరొచ్చినారు అదే స్టైల్ అంతే అంతే అమ్మా మీరు కాసేపు ఆగితే జనాలకు నిజాలు తెలుస్తాయి పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి ఓపెన్ ఛాలెంజ్ చేసాం అసెంబ్లీలో ఎవరైతే ఏ మంత్రుల మీద అయితే మీరు అవినీతి ఆరోపణలు చేశారో ఏ చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏ ముఖ్యమంత్రి గారి మీద అవినీతి ఆరోపణలు చేశారో మీరు పట్టిసీమ విషయంలో ప్రూఫ్ చేయండి ఈ రోజుకి ఈ రోజు మేము బట్రఫ్ చేస్తానని స్వయాన ముఖ్యమంత్రి చేసినప్పుడు సత్తా లేకుండా పారిపోయారండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడికి నేను ఒక సూచన చేస్తున్నా ప్రతిపక్ష సభ్యులు కూడా ఒక మాట చెప్తున్నా మీరు అమ్మ సిబిఐ ఎంక్వైరీ అంటమ్మా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతిపక్ష నాయకుడిగా మీకు అర్హత ఉంది మీరు అవినీతి జరుగుతుంది అంటే చూపించే అర్హత మీకు ఉంది సార్ ఒక నిమిషం మీరు నాకు అవకాశం ఇస్తారా లేదంటే ఆపేయమంటారా అవునండి మీ ఆరోపణల మీద మేము రాష్ట్రపతికి ఇచ్చాం కేంద్ర ఒక నిమిషం చెప్పండి నన్ను అవకాశం ఇస్తారా లేదా నాకు పైగా అవినీతి జరిగిందని అంటే మేము ఇచ్చాం కానీ సిద్ధపడండి మీరు విచారణకు సిద్ధపడండి ప్రూఫ్ చేయండి మా ప్రూఫ్ చేయండి వి ఆర్ రెడీ వి ఆర్ రెడీ టు ఫేస్ మీరు ప్రూఫ్ చేయండి మీ దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడే అర్హత మీకు లేదు ప్రూఫ్ లేకుండా మాట్లాడే అర్హత మీకు లేదు ప్రూఫ్ చేయండి వి ఆర్ రెడీ టు ఫేస్ మేము ఈ రోజు చాలా క్లియర్ గా ఉన్నాం మీకు లేదండి ఒక ఎంక్వైరీ జరగాలి ప్రూఫ్ చేయడం తప్పే ఉంది
మహాసంకల్ప సభ ముందు ఒంగోలు అనుకుని కడపకు మార్చడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా సార్? ఏం లేదు సార్, ఒక విషయం మీకు విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే చేసిన తర్వాత కూడా కనీస రెక్టిఫికేషన్ అనేది ప్రతి మనిషికే ఉంటది, మానసిక స్థితికి సరిగ్గా ఉన్న వాళ్ళకి. నేనేమనుకున్నానంటే మీ నాయకుడికి మీకు ఓపిక ఉండదు, వినే ఓపిక ఉండదు. అదేలేండి, నాయకుడికి మీ నాయకుడు మీకు అబద్ధాలు చెప్పడం, మా నాయకుడు మాకు ఆవేశంతో మాట్లాడదు, మీకు ఓపిక ఉండదు. మానసిక రోగికి ఏం వ్యాఖ్యలు చేశారు? ఎందుకు మార్చుకు కడపలో అంటే చెప్పులు చూపించడానికి మీరు మార్చుకున్నారా కడపకి? ఎందుకు ఎందుకు మార్చుకున్నారు? ఏమండి, మేము రాయలసీమలో పెడదామని క్లియర్ గా మహాసంకల్ప సభ రాయలసీమలో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. అది కడపలో పెట్టడానికి ఏంటేంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ మేము చూసుకున్నాం. కడపలో ఉన్న జనాలకి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. ఒక ముద్దాయి కలిగిన ఏవన్ ముద్దాయిని ఈ రోజు నాయకుడుగా అనుకుంటున్నా మభ్యలో కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పడానికి ఈ రోజు కడపల మీద మహాసంకల్పం పెడుతున్నాం. మహాసంకల్ప సభ సార్, నేను ఒకటే చెప్తున్నానండి, 2 సంవత్సరాల మహాసంకల్ప సభ ఈ రోజు జరుగుతుంది అంటే నవ నిర్మాణ దీక్ష ఏర్పాటు చేశామంటే చాలా మంది సంబరాలు అనుకుంటున్నారు. కాదు, అది ప్రజల భాగస్వామ్యం గురించి, ప్రజల చైతన్యం చేయటం గురించి, విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కానీ అభివృద్ధి భాగస్వామ్యంలో కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఈ రోజు నవ నిర్మాణ దీక్షలు అంటూ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన కంక్లూజన్ అంతా మహాసంకల్పంలో ఒక మహాసంకల్పంగా తీసుకుని 3 సంవత్సరాలు కూడా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ లో కంక్లూజన్ ఒక విషయం చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వికలాంగుడు. అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? చెట్ల తిట్లు తిట్టడానికి అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? అసెంబ్లీ అనుకుంటున్నారా ఇది? విశ్వాసం మాట్లాడడానికి అయితే నేను చెప్తా. రైట్ అంతే గారు, మనం ఇప్పుడు మహాసంకల్పం మాట్లాడి మళ్ళీ మీరు రాజకీయ విమర్శకు వెళ్తే పద్మ గారు కూడా రాజకీయ విమర్శలు చేస్తారు. సో ఇది రాజకీయ విమర్శ, ఇది రాజకీయ విమర్శ. ఓకే కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని రాష్ట్రం కోరుకుంటోంది. దిశగా వెళ్ళాలంటే సహకారం చేయాల్సిన అవసరం. రాజకీయ విశ్లేషకులు మన పెద్దలు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజధాని నిర్మాణం విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ మేము చేయడానికి సిద్ధం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందాక వారు చెప్పినట్టుగా 5 లక్షల కోట్ల రూపాయలతో 1 కోటి జనాభాను అక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్ తరహా తీసుకురావాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాల, ఇవాళ రాయలసీమలో కూడా కొన్ని ప్రాజెక్టులు రావాలా, అన్ని జిల్లాల్లో రావాలి, ఉత్తరాంధ్రలో రావాలి. కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో మేము స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్నాం, పోలవరం అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం సకాలంగా కొన్నిటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళతో సహకారం అందించినటువంటి కారణం చేత ఇవాళ 15,000 కోట్ల నుంచి ఒక్కసారిగా 30,000 కోట్లు చేసినప్పుడు కేంద్రం నుంచి కూడా ఈ యొక్క పోలవరం అథారిటీ దానికి కావలసినటువంటి ఎవిడెన్సెస్ జరుగుతున్నటువంటి విషయాలు చెప్పాలి. ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడే ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతామే,
ఇవాళ రాజధానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ అడగడం తప్పేది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎక్కడైనా కేంద్రం ఏనాడైనా డబ్బు ఇచ్చిందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే చేయాలనుకుంటుందో అది తప్పనిసరిగా చేస్తుంది. దీంట్లో కేంద్రం పైన గ్లోబల్స్ ప్రచారం చేయొద్దని పార్టీ 2 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాల మీద ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కొద్ది రోజుల్లో పోయి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్కడైతే నవనిర్మాణ దీక్ష జరిగిందో అదే ప్రాంతంలో ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి విషయాలన్నీ కూడా విభజన చట్టంలో ఏవైతే అమలు చేయలేకపోయారో అవన్నీ కూడా ప్రజలకి బెంజి కంపెనీ సెంటర్ వేదిక చేసుకుని మాట్లాడదలుచుకున్నారు. ఇప్పుడు కేంద్రం పదే పదే చెప్తున్నది ఏంటంటే విభజన చట్టంలో ఏదైతే ఉందో మేము చేస్తున్నాం, దానికి బీజేపీ ప్రభుత్వం అవసరం ఉండదు, ఎవరైనా చేస్తారు, వైఎస్ఆర్ ప్రభుత్వం అది మీరు చెప్పేది అవసరం ఉంది. బట్ బియాండ్ దట్ ఏం చేస్తారు అంటే ఏం చెప్తారంటే మీరు భలేవాళ్ళు సార్, ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి లెటర్ అండ్ స్పిరిట్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తాం అనడం తప్ప. అదేంటి సార్ మీరు ఆ మాట మాట్లాడతారు? కేంద్రం కేంద్రం ఒక కేంద్రం అనేటువంటిది, కేంద్రం ఏ రాష్ట్రానికైనా సరే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది తప్ప మీరు గొంతెమ్మ కోరికలు కోరితే ఎక్కడి నుంచి తెస్తారండి? అట్లా చెప్తే ఎట్లా సార్? స్పిరిట్ లేదు, లెటర్ ఉంది, అది లెటర్ కాగితం మీద ఏముంది మీరు చెప్పిన స్పిరిట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ అంటే 5 లక్షల కోట్లు కేంద్రం నుంచి ఇవ్వగలుగుతుందా అండి? మీరు చెప్పేది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇవ్వకండి, స్పెషల్ రాజకీయ విశ్లేషకులు అందుబాటులోకి వచ్చేందుకు ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.